నమస్తే స్వాగతం నేను మీ ముందుగా జగన్ కి షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి దేశ వ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది కుప్పల్లో పోలీసు అధికారులు స్వామి భక్తి కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి రేపు మద్యం దుకాణాలు బంద్ ఇక వివరాలకు వెళ్తే ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి ఒక్కసారిగా రాజకీయ వేడిని రగిలించారు అధికార పార్టీకి అండగా ఉంటాడనుకున్న మెగాస్టార్ కూటమికి మద్దతు తెలపడంతో ఏపీలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు సికింద్రాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది మనం మంచి మెజార్టీతో గెలవబోతున్నాము మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగా మనం బూత్ను గెలవాలని అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు ప్రత్యర్థులు ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలే వారు ఓడిపోయినా నష్టపోయేది ఏమీ లేదు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అందుకే వారు నామమాత్రంగా పోటీలో ఉన్నారని పేర్కొన్నారు సికింద్రాబాద్ అత్యధిక మెజార్టీ సాధించే దిశగా బూత్ లెవెల్ నుండి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కుప్పల్లో పోలీసు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారు ఎమ్మెల్సీ భరత్ భార్యకారును పోలీసులు నేరుగా నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు గతంలో చంద్రబాబు నామినేషన్ సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేయడానికి రాగా ఆంక్షలు అంటూ సుమారు రెండు వందల మీటర్ల దూరంలో ఆమె కారును నిలిపివేశారు పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిన విజువల్స్ శ్రీగంధర్ ఒక మిషన్ ఎవరు నేరుపాదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే ఇదే వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల ఇరవై మూడు వరకు ఉంది సీబీఐ కేసులోనూ అదే తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు జడ్జి కావేరి భవేజా పేర్కొన్నారు అయితే ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించింది కవిత పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరపనుంది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు కరీంనగర్ జిల్లాకు చెందిన నివేష్ జనగామకు చెందిన గౌతమ్ కుమార్ అమెరికాలోని ఆర్జోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు శనివారం రాత్రి స్నేహితులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది వీరు ప్రయాణిస్తున్న కారుని వెనక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు కారులోని మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయ ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసులు భారత్లోని బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చారు గౌతమ్ మృతదేహం మరో రెండు మూడు రోజుల్లో స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం నివేశ మృతదేహం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూతబడనున్నాయి ఈ మేరకు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు ఇరవై మూడున ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల వరకు వైన్స్లు బార్లు మూసివేయాలని ఆదేశించారు నిబంధనలు పాటించని దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని సిపి హెచ్చరించారు